హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా కాబట్టి మనం వాక్యంలోకి వెళ్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు పరిశుద్ధుడు జీవముగల తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన నీ మహిమ ఔన్నత్యములు మాకు సహాయం చేయండి చెప్పుగా చెప్పువారుగా ఉంటము కాదు నాయన నడిచే వారముగా ఉండాలయ్యా నడిచి నీ మాట విని నీకు లోబడి మా జీవితాలను నీకు అంకితము చేయటానికి మా నడవడిని సరిచేసుకునే జ్ఞానం మాకు దయచేయండి కృపావాక్యం వింటున్న పిల్లలందరకు గ్రహించే జ్ఞానము దయచేయండి వినగల చెవులు ప్రభువా మీరు అనుగ్రహము దయచేయండి ఎందుకంటే ప్రభువా వాక్యం విని మరిచిపోయే వారముగా వాక్యం చదువుతూ ఉండగానే మా మైండ్లు తప్పించే అపవాదిగాడు ఒక్కడు ఉన్నాడయ్యా వాడిని దూరపరచండి ప్రభువా నీ ప్రకాశ్యతలో మమ్మల్ని తీర్చిదిద్దమని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి నీ మాటలు ఉచ్చరిస్తుండగా తప్పిపోకుండా ఆత్మలో బలవంతులుగా నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి ఆమేన్ లూకా సువార్త 6:20 లూకా సువార్త 6:20 నుండి చదువుకుందాం అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూసి ఇట్లా నేను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీదే ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టువేయినప్పుడు మీరు ధన్యులు దేవునికి స్తోత్రం ఇంకా కొన్ని మాటల తర్వాత చదువుకుందాం మరి ఆయన అంటున్నాడు కదా దేవుని కొరకు జీవించే పిల్లలకి కొన్ని కష్టాలు వస్తాయని కొన్ని ఇబ్బందులు వస్తాయని భూలోకంలో బైబిల్లో రాసి ఉన్నాయి అలాగే భక్తులకి తప్పకుండా శ్రమలతో చచ్చిపోయేవారు మరణంతో పోరాడేవారు సిలువేపించుకున్నవారు మరి కావాలని శ్రమలకు జైలుకి నీతి న్యాయం కోసం వెళ్ళిపోయిన వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం ఇంత భక్తులను చూస్తూ కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఈ వాక్యం విన్నప్పుడు మనకు తెలుసుకునే వాక్యం నేర్చుకోవటానికి దేవుడు ఈ అవకాశం మనకు ఇచ్చాడు ఈ అవకాశాన్ని ఈ తరుణాన్ని తీసుకొని కూడా బైబిల్ ముందుంచుకొని కూడా మన మైండ్ని ఎక్కడో పెడితే హృదయంలోకి వెళ్ళనివ్వదు అపవాది ఇది తప్పుకోకుండా వాడు గీసుకున్న కెచ్చి మానవుడికి అపవాదికి ఎప్పుడు వైరం అని చెప్పాడు ఎందుకంటే దేవుడు చెప్పిన మాట తప్పుకోకుండా వాడు మన జీవితంలోకి వస్తూ ఉంటున్నాడు వస్తున్నాడు వాడు వస్తున్నాడు వచ్చి తొంగి చూసి వెళ్ళే రోజులు ఉన్నాయి వచ్చి వాడి పని వాడి క్రియ చేసే రోజులు ఉన్నాయి మన జీవితంలో అందుకని ఆయన అంటున్నాడు కదా అంతటా ఆయన తన శిష్యులు తట్టు పారచూశాడట యేసు ప్రభు వారి శిష్యులు తట్టు పారచూసి ఆయన అంటున్నాడు బీదలైన మీరు ధన్యులు అంటే శిష్యులు మోటువారు చదువు లేనివారు విద్య లేనివారు ఉద్యోగస్తులు కాదు ఆస్తిపరులు కాదు అందరూ కొందరు ఆస్తిపరులే కానీ బైబిల్లో కొందరు ఆస్తిపరులు కాదు కొందరు చదువుకున్నారు కానీ పౌలు గారు డిగ్రీలు చేశాడని ఉంది బాగా చదివాడని ఉంది మహావిద్య గలవాడని ఉంది అలాగని విద్య గలవారు కొద్దిమందే ఉన్నారు విద్య లేని వారు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ చూశాడు దేవుడు అందరికీ కలిపి ఒకే మాట చెబుతున్నాడు నీ డిగ్రీ ఎక్కువని నీ హోదా ఎక్కువని నీకు ఒక మాట వాళ్ళకు ఒక మాట అలా పంచలేదు బైబిల్లో ఎక్కడ వేరు చేయలేదు ఎవరిని కూడా సమానత్వం కలిగిన మాటలు చెబుతున్నాడు ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఎందుకని అన్నాడు ఆ మాట రాత్రి 1 గంట అయినా భోజనం లేని రోజులు ఉన్నాయి యేసుతో కూడా వెళ్ళిన శిష్యులు ఆహారం లేకుండా అలమటించి ఆకలి కొని మరి పొట్టలో పేగులు ముడత పెట్టుకొని ఆయనతో కలిసి తిరిగిన రోజులు ఉన్నాయి అందుకని ఆయన శిష్యులను అన్నాడు ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులయ్యా అంటున్నాడు వారి హృదయంలో ఆవేదన ఎంత ఉందో ఆకలితో అలమటిస్తున్నారేమో
బలపరచడానికి దేవుడు వారిని వారికి చెప్పాడు. ఇప్పుడు మనకు చెప్పట్లేదు, అయితే మనకు కూడా కడుపు నిండి ఉన్నవారు ఉన్నారు, ఆకలిగొని ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే శరీరానికి కొందరికి ఆహారం సమృద్ధి ఉంటుంది, కొందరికి ఆ సమృద్ధి లేకపోవచ్చు. ఆత్మీయ ఆహారం కూడా అంతే, ఆత్మకు సమృద్ధి అయిన ఆహారం తినేవాళ్ళు ఉంటారు, పళ్ళులో పెట్టిన తిననోళ్ళు ఉంటారు. ఎంతమంది ఉన్నారు అట్లా? ప్లేట్లో భోజనం పెట్టుకొని తిననోళ్ళు ఎంతమంది ఉన్నారు? భోజనం అనగా బైబుల్ వాక్యమే భోజనం. ఈ భోజనం దగ్గర పెట్టుకొని తిననోళ్ళు, ఆకలి దప్పులు లేనోళ్ళు చదివి పాఠంలాగా పక్కన పడేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆకలి లేదు, వాళ్ళకి దప్పిక లేదు, వాళ్ళకి దాహం లేదు. అయితే వీళ్ళు ఆకలితో ఉన్నారు, వీళ్ళు దప్పికతో ఉన్నారు, శరీర ఆకలితో ఉన్నారు, ఆత్మ దప్పికతో ఉన్నారు. అయితే వీళ్ళకి చెబుతున్నాడు ధైర్యం కలగటానికి. మనం కూడా అంతే, ఒక దినాన రేపు రానున్న కరువు దినాల్లో మనకు కూడా ఉపయోగపడే మాటలు, హ్యాపీగా టాపీగా సంతోషంగా జీవనోపాధి చేస్తున్నాం. ఇప్పుడు ఎవరికి ఆళ్ళే, ఏ పని చేసుకొని బతకగలమంటే బట్టనలకుండా బతకగలుగుతున్నారు. వెనక దినాల్లో మనకంటే ముందు ఎంతోమంది సుఖించుకోకుండా కష్టపడి శరీరాన్ని అలగొట్టి పనిచేస్తే వాళ్ళకి సాయంత్రానికి పట్టిడి అన్నం దొరకటానికి చాలా కష్ట పరిస్థితి అయింది. నిజమే, మనం ఈరోజు సుఖపడుతున్నామంటే వాళ్ళు పడిన కష్టాలు, ఆ భక్తులు పడిన ప్రార్థనలు యాచనలు, వాళ్ళు పడిన శ్రమలే మనకు కారణమైనవి సుఖభోగాలుగా ఉన్నాం. మన భక్తిని బట్టి కాదు. ఆయన అంటున్నాడు కదా, మీరు తృప్తి పరచబడుదురు, ఇప్పుడు ఏడ్చుచున్నా మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టువేయినప్పుడు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎవరు సహించగలరు ఈ మాటని? మానవత్వం కలిగిన వ్యక్తులు ఎవరు కూడా మీ పేరు చెడ్డది, నువ్వు చెడ్డదానివి, నువ్వు చెడ్డవాడివి అంటే భరించగలిగేవారు ఎవరైనా ఉన్నారా అంటే, ఒకవేళ యేసుని కలిగి ఉన్నవారు మాత్రమే తప్ప మిగతా వారు ఎవరూ సహించలేరు, క్షమించలేరు, ప్రేమించలేరు. ఈ మాటని, ఈ మాటను భరించలే, నేను అందరికన్నా చెడ్డదాన్నా, నాకు ఎన్నుంటే నీకు అన్ని లేవా, నీవు నీ ఏడుగురు కూడా అట్టట్టుళ్ళేనని పోట్లాడి వేరు వేరు యుద్ధం ఆడి నిద్ర పోకుండా యాజ్యం ఆడేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. మరి ప్రభు అంటున్నాడు కదా ఈ మాట, ఏ నా నిమిత్తం ద్వేషించబడాలి, దూషించబడాలి, వెలివేయబడాలి, అబద్ధమైన మాటలు నిందలు మోపబడాలి, వాటిని మీరు తట్టుకోవాలి అంటే, తట్టుకునేది ఎవరు అంటే, నేను ఒక్కే మాట చెప్తున్నా, ఏర్పాటు నొందిన వారు, పిలువబడిన వారు, ఎన్నుకున్నవారు, ఏర్పాటులో ముద్ర వేయబడిన వారు, పరలోక రాజ్యము కొరకు రాకడ కొరకు చూసి నిలిచేవారు మాత్రమే వీటిని అనుభవించగలరు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు కదా ఇంకొక మాట, మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును, వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి గొందురు. ఎందుకని? ఇప్పుడు కడుపు నిండి ఉన్న వాళ్ళందరూ లెక్కేసుకోండి, తప్పుకోకుండా మనం పరిశీలన చేసుకోవాలి. హ్యాపీగా డ్యూటీ చేసినప్పుడు కడుపు నిండా తిని మంచి బట్ట కట్టుకొని హ్యాపీగా ఉంటున్నాం, అయితే ఇప్పుడు అంటున్నాడు కదా కడుపు నిండి ఉన్నవారులారా రేపు ఆకలి గొందురు. ఈ దీన మాట, ఈ దీన మనసుతో కూడిన మాట, ఎంత బలమైన మాటో, పేగులు తుంచుకుపోయే మాట. కడుపు నిండి సుఖభోగములతో ఉన్నవాళ్ళు, మేము సన్న బియ్యమే తింటాం, సారలేని బియ్యమే తింటాం, మచ్చలేని బియ్యమే తింటాం, మేము తినే ఆహారం పక్క ముట్టోళ్ళు కూడా తినరు అనుకుని బ్రతికే వాళ్ళు అందరంట విలాప వాక్యాల్లో ఉన్నాయి ప్రవచన గ్రంథాలు. విలాపాలంటే హెజ్కేలంటే
యష అంటే వీళ్ళందరు ప్రవచన గ్రంథకర్తలు. వాళ్ళు అంటారు కదా, అయ్యా అమ్మ ఖచ్చితంగా అన్నం అడుక్కుంటా మూడు అంతస్తుల్లో ఐదు అంతస్తుల్లో స్టేరుల్లో ఉండి అడుక్కుంటాను, సిగ్గేసి కడుపు నిండా అన్నం దొరక్క పిల్లల్ని పంపిస్తే అడుక్కుంటాకి వెళ్తే మార్గ మధ్యలో మోర్చిల్లి పడిపోతారట, వారికి భోజనము దొరకదట, వారికి పట్టిన అన్నం పెట్టరట, అడుక్కుంటాకెళ్తే పెట్టేవాడు కూడా లేరట భూలోకంలో, అట్టు కాలం రాబోతుంది అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన పిల్లలారా, మనందరం ఆయన పిల్లలమే, కానీ మనం ఎలా ఉన్నాం? మన పర్సనల్ ప్రభువుకు తెలుసు. మన పర్సనల్ ఆలోచనలన్నీ ఒకవేళ మనుషులకు బట్టబయలు కాకపోవచ్చు, దేవుడికి తెలుసు. దేవుడికి నువ్వు బట్టబయలుగా ఉన్నావు, కనపడుతున్నావు, చూస్తున్నాడు. ఖచ్చితంగా నీ మనసులో ఎంత గర్వం ఉందో, కడుపు నిండి ఉన్న వారలారా, మాతో ఎవరు పోటీ, మాతో ఎవరు సమానం, మాతో ఎవరు తినగలరు తాగగలరు, మాతో ఎవరు నడవగలరు, మేము కట్టే బట్ట ఎవరు కట్టగలరు అని అనుకుంటున్నారు వారలారా అంటున్నాడు ప్రభువే. ఈ మాట అంటున్నాడు, దేవునికి స్తోత్రం. నా స్వరం నాకు ఈ ప్రభు, అయ్యా ఇదిగో తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నా. ఎందుకు అంటున్నాడంటే, అయ్యో ధనవంతులారా అని చదివాను, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడుతురు, మనుష్యులందరూ మిమ్మను కొనియాడునప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మనం రెండు మాటలు చెప్పుకుందాం. యెరూషలేములో కొన్ని వీధుల్లో తిరిగాడట, మట్ల ఆదివారం వచ్చినప్పుడు ఆదివారం మట్లు పట్టుకొని అంజూరపు మట్ల కొమ్మల చేత పట్టుకొని ఆ పట్టణాల్లో పల్లెల్లో తిరుగుతున్నప్పుడు వీధుల్లో మహా ఉన్నతమైన వాళ్ళు క్రైస్తవులే, యూదులే, వారెవరు కాదు, అన్యులు కాదు, అన్యులు కానే కాదు. క్రైస్తవులకు హింసలు తెచ్చింది ఎవరు? యేసుక్రీస్తుని సిలువేసింది ఎవరు అంటే యూదులు, ఇస్రాయేలీలే. ఒళ్ళే నామకర్త క్రైస్తవులు. అందుకని యేసు బోధకుడా నీ శిష్యులు మాట్లాడటానికి వీల్లేదు, కేకలేయొద్దు అని చెప్తున్నాడు. చెప్తుంటే వాళ్ళలో ఖచ్చితంగా చెప్పాడట, వీరు కేకలేయకపోతే ఇదిగో ఇర్రాళ్ళు కేకలేస్తాయి అన్నాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు భారతదేశం హిందూ దేశం, హిందూ దేశం అనే పేరుగాంచిన ప్రజలందరూ మనందరం రాళ్ళు లాంటి వారమే. ఒకప్పుడు ఈ విగ్రహారాధన దేశం ఏంటంటే భారతదేశం. వీళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెబుతున్నారు, హల్లెలూయా చెబుతున్నారు, దేవుని చూడని ప్రజలు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకు రాశాడు ఈ మాట? ఆ కాలంలో వాళ్ళు చూశారు యేసు ప్రభుని. హల్లెలూయా చెప్పొద్దు, బోధ కూడా కేకలు వేయొద్దు అన్నారు, స్తుతి యాగం చేయొద్దు అన్నారు. వాళ్ళు చూసి నమ్మలేదు. ఇప్పుడు భారతదేశం అన్యులము ప్రజలము చూడక నమ్మిన మనము దేవునికి స్తోత్రం చెబుతున్నాం. ఇది దేవుని యొక్క గొప్ప కాదా? దేవుని కృప కాదా? అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు నవ్వెదరు, ఇప్పుడు మీరు ఏడ్చుచున్న మీరు నవ్వెదరు. ఇప్పుడు చనిపోయిన భక్తులందరూ ఏడుస్తూ వెళ్ళిపోయారు. ఏడుస్తూ వెళ్ళిపోతే ఆయన గురించి చెప్పి నవ్వుకుంటున్నాం, సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఆనందిస్తున్నారా లేదా? పైన పరలోకంలో ఉన్నారే కానీ మనం ఆరాధించుటది చూచి మనం పౌలు తాతయ్య గొప్పవాడు, పేతురు తాతయ్య గొప్పవాడు, యెహోవాను గొప్పవాడు అని చెప్పుకుంటున్న మనం చూసి వారు కూడా పరలోకంలో పరవశిస్తూ నవ్వుతున్నారు. చెప్పాడా లేదా ఆ మాట? ఇప్పుడు ఏడ్చుచున్నా మీరు, తర్వాత మీరు నవ్వెదరు. నవ్వుతాం మనం కూడా, మనం కూడా ఒక దినాన నవ్వుతాం. యేసుక్రీస్తు ప్రభు రాజ్యానికి వెళ్ళినప్పుడు మనం కూడా ఆనందముతో జయ జీవితము కలిగి వారితో తిరుగుతున్నప్పుడు మనం నవ్వుతాం. మనల్ని చూసిన శత్రువులు, మనల్ని చూసి ఏడ్చిన వారు, మనల్ని చూసి వారవని వారు ఎంతమంది మార్పు లేకుండా ఉండారో వాళ్ళంతరూ ఏడుస్తారు ఒక దినాన. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానం. దేవుని పిల్లలకి సంతోషంగా
అనుభవించవలసిన మాట. వెలివేస్తారట, ఒకవేళ వెలివేసిన తోలివేసిన సమాధానం చెప్పడానికి ఒక్క మాట మీదే ఉండాలి. ఇప్పటికి మాట మార్చేసి ఒక సమాధానం చెప్పి రేపటికి ఇంకొక మాట మార్చేసి ఇంకొక సమాధానం చెప్తే ఏసయ్య నీతో లేడు. ప్రియమైన పిల్లలారా, ఖచ్చితంగా చెబుతున్నాడు కదా, మీ ఫలము పరలోకమందు అధిక మగునుగాక అంటున్నాడు ప్రభు. మన ఫలము భూలోకంలో ఈ చర్చి గాక, ఇంకో చర్చి కట్టాలి, ఆ చర్చి వాళ్ళని కొందరిని, ఆ చర్చి వాళ్ళని కొందరిని, ఇంకో చర్చి వాళ్ళ కొందరిని తెచ్చి ఇక్కడ ఎట్టుకుంటే దేవుడు లెక్కలో తీర్పులో అప్పగించవలసిన బాధ్యత బాధ ఎంత ఉందో. అలాంటి పరిస్థితికి దిగజారిపోకుండా మోకాళ్ళు అనుభవం కలిగి ప్రభు దగ్గర ఎన్ని ఆత్మలను దేవుడిస్తే అన్ని ఆత్మలకే ప్రార్థన చేయి. ఎన్ని ఆత్మల కొరకు నువ్వు కష్టపడాలో అంతవరకు పనిచేయి, అంతవరకు నిలబడు. శాశ్వతమైన కృప నీకు, వినుచున్న బిడ్డలందరికీ దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇంక నేను ఇంకొక మాట చెప్పబోతున్నా. అయ్యో ధనవంతులారా, ఇక్కడ ఎందుకెళ్దాం, 26వ వచనం, మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. అంటే ఏంటి అర్థం? చాలా అర్థం చేసుకోవాలి. మన చుట్టుపక్కల ఇళ్ళల్లో వాళ్ళందరూ మనల్ని గొప్పవాళ్ళని మనుషులు చూసే సహాయాలు చేసి వస్త్రాలు ఇచ్చో, డబ్బు ఇచ్చో, బలం అన్నం పెట్టో, కూర పెట్టో, ఏదో చేసి మంచి పేరు తెచ్చుకోవాలని తెచ్చుకుంటే, ఇక్కడ అంటున్నాడు కదా మనుషులు పొగడతలు మనిషికి శ్రమ. నేను ఆ మాట కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్దాం. ఆయనకి జైలు కొట్టారు. ఎప్పుడు దాకా? ఈతమట్టలు పట్టుకొని, ఖర్జూరపు మట్టలు పట్టుకొని జైలు 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 అనుకుంటూ తిరిగారు. మరొచ్చటి వారానికే సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడి. ఇదే మనుషులు చేసే లోపము పాపము మనం అర్థం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని పొగడొచ్చు, ఒక సందర్భం వచ్చినప్పుడు మనల్ని అప్పగించవచ్చు. వీళ్ళు లేకపోతే మాకు ఇబ్బంది లేదయ్యా, మా ఇంటి పక్కన వీళ్ళతే ఇబ్బంది మాకు, ఏ శిక్ష విధించినా మేము రాము అని చెప్పేవాళ్ళు మన పక్క వాళ్ళు అవ్వచ్చు. కానీ పొరుగునున్న పరవాసి కన్నా పక్కనున్నవాడు మంచిది. కానీ ప్రభు చిత్తములో నడుస్తున్నప్పుడు మాత్రమే ఈ గ్రహింపు మనకుండాలి. అందుకని మనుషుల పొగడతలు మనిషికి శ్రమ. శ్రమ రాకముందే యేసు ప్రభు వారు తనకొచ్చే శ్రమను గుర్తించగలిగాడు, తనకొచ్చే సిలువ యాగమును గుర్తించగలిగాడు, తనకు జరగబోయే ఆచరణలన్నీ ముందే చెప్పాడు, ప్రజలందరిని బలపరిచాడు. ఇప్పుడు మీతో ఉంటానయ్యా, తర్వాత మీతో ఉండను, ఇప్పుడు చూస్తున్నారయ్యా మీరు నన్ను, తర్వాత చూడరు ఇక మీరు, ఇలాంటి మాటలు చెబుతుంటే వాళ్ళకి అర్థం కాక తబ్బిరి బిబ్బురు అయిపోయి ఏమో చెబుతున్నాడో ఈ బోధకుడు అని అర్థం చేసుకోలేని స్థితిలో, గ్రహించలేని స్థితిలో చాలామంది బిడ్డలు శిష్యులు త్యాగమూర్తులుగా నడిచేవారు అందరూ ఆలోచనలో పడిపోయి తన ఆలోచన లోతుపాతలు తీసుకోలేక పక్కనే వెంబడిస్తూ కూడా ఆత్మీయతను గ్రహించలేక వాళ్ళు పొరబడుతున్న టయాల్లో ప్రభువే వారిని శాంతిపరిచాడు. మరలా, అయ్యా మీ మనసులో మీరు తద్దుమా పడుతున్నారు కదా, ఇదిగో ఇది కాదు ఇది, అది కాదు అది, ఇది అని చెప్పి అర్థం చెప్పి వారి మనసును శాంతియుతంగా నడిపించాడు. మనము కూడా మన ప్రభు కొరకు శాంతియుతంగా మనము నడవాలి. మన కుటుంబానికి శాంతియుతమైన మార్గం చూపాలి. మన సంఘానికి సర్వస్వము ఆయనేనని చూపాలి. అంతకంటే నేను గొప్ప, నా సేవ గొప్ప, నా మాటలు గొప్ప అని చూపించి ఏమీ చేయలేము. ఎందుకు పనికిరాని వారం? మనల్ని రక్షించిన దేవుణ్ణి చూపించాలి. ఆయన ఒక్కడు మాత్రమే సజీవుడు. జీవయాగము మన కొరకు ప్రాణాన్ని బలిగా ఇచ్చిన దేవుడు. ఆయన కొరకే ఎదురు చూడాలి. అందుకని ఆయన అంటున్నాడు 27వ వచనం, విరుచున్న ఎవళ్ళని చేస్తారా ఈ పనులు? ఎవరన్నా అసలు భూమి మీద చేసేవారు ఉన్నారా? లేరు. ఈ మాటలు కఠినంగా లేవా మీకు? ఎవరన్నా ఈ నడక నడుస్తారా? చెప్తే భయం. అమ్మో, చెప్పించే వాళ్ళని దీవించాలంట, పెట్టిన వాళ్ళకేం పెట్టాలంట, ఇయ్యేంది ఈ మాటలేంది ఈ బాధ ఏంది, అమ్మో మాకు ఈ దేవుడు వద్దు అని వెనక్కి జారిపోయేవాళ్ళు బోలు మంది ఉన్నారు, పడిపోయేవాళ్ళు బోలు మంది ఉన్నారు. అవును,
వెనక్కి జారిపోతారు. మధ్యలో యాత్రికుడు పుస్తకం చదివితే నేను మధ్యదారిలో సింహాలు కట్టేసిండేట, చీకట్లో చచ్చిపోయిన ఆత్మలు అరుతున్నాయట, అయ్యో 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 అనే శబ్దంతో అరుతుంటే యాత్రికుడు ప్రయాణం చేస్తా చేస్తా ఉన్నాడట. చేస్తూ ఉన్నప్పుడు వాడికి ఏం మూట ఉంది? పాపం మూట ఉంది కదా. యాత్రికుడికి ఎక్కడుంది మూట? ఈ మూట మోసుకుంటూ వెళ్తామే కష్టమైతే మధ్యలో చచ్చిన వాళ్ళు అరుతున్నారు చీకటి బిలములో, మధ్యలో సింహాలు కట్టేసిండి దారిలో. ఎలాలా సింహాలు మింగేత్తాము, ఇక్కడ ఉండిపోదామా, చచ్చిపోయిన ఆత్మలు నా పైన పడతాయేమో అని యాత్రికుడు ప్రయాణం మన జీవితమే. అది ఒక కళ, ఒక దర్శనం అని తేల్చేశాడు పుస్తకంలో ఆఖరిలో. అర్థమైందా? భార్య నమ్మల, పక్కనే ఉంటుంది కదా భార్య, ఇంట్లోనే ఉంటుంది, తన ఏక శరీరం అన్నాడు, ఒకే శరీరం అన్నాడు, ఏమైపోయింది? పారా పనికి మళ్ళినాడు, నీ మాటలు నమ్మను, అంత దేశం అంత బాగుంది, నీతో నేను వస్తానా, నేను రాను, హలో అంది లోతు భార్య. అనలేదా? అంది అన్నా సరే దేవదూతం గట్టిగా చేపట్టుకొని ఊరు వెలుపల లాక్కొచ్చారు. లాక్కొచ్చినంత మాత్రాన వాళ్ళేమో శుభ్రంగా ఉన్నారా? నమ్మని వ్యక్తి వెనక్కి తిరిగి చూసింది, మనసు వెనక్కి తిరిగి చూస్తుందేమో. ఒకవేళ మనిషి ఇక్కడే ఉంది, ఇంటిలో కూరదాక మీదో కుండ మీదో పాలు పెడత మీదో ఇక దేని మీదో నీ మనసు ఉంటే నీవు కూడా ఏసైకి అంకితం అవ్వలేవు. ఇది నిజం. దేవదూతలు సహితము చేతులు పట్టుకొని ఊరు వెలుపలకు తెచ్చినటువంటి కుటుంబం పతనావస్థ కలిపోయింది. ఎంతవరకు దేవుడు నడిపించగలడు నిన్ను చేయబట్టుకొని? వాక్యమే సత్యం. ఈ వాక్యం విని వాక్యానుసారంగా నడిస్తేనే నీ జీవితం దేవుని కొరకు కడితేర్చగలవు, నడవగలవు. మనుషులందరూ అట్టి మనుషులే ఖచ్చితంగా చెబుతుంది బైబిల్. ఇక్కడ చూడు ఇంకేముందో, తంప మీద కొట్టేదాకనా రెండు నువ్వు ఇచ్చొత్తే పర్వాలేక, అంతేనా లేదా వాక్యం? బైబిల్ ఎంత చక్కగా తేటగా చెబుతున్నాడు, నిన్ను ఒక చెంప మీద కొట్టి వాని వైపు నాకు రెండవ చెంప కూడా దిప్పో అని ప్రభువు చెబుతుంటే వీళ్ళకి ఎంత పిచ్చగా ఉందో. ఇంత వాక్యం విని కూడా నువ్వు రెండంటే నేను నాలుగు అంటానా అని వస్తున్నారు. నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా కళ్ళు నా ఇష్టం. కళ్ళకి గంతలు కట్టుకున్నాడు ఏబు. ఏమన్నాడు? నా కన్నులకు నీతి బాసికమును కట్టుకొందును, పరాశ్రీని నేను ఏ చూపుతో చూస్తాను, వాళ్ళ ఇంట నేను పొంచి ఉండకుండా ఉండాలంటే నా కళ్ళకు నేను నీతి గంతను కట్టుకుంటానన్నాడు. మరి కట్టుకున్నాడు ఆయన, కట్టుకున్నాడు. రెండోది పాపం చేయటానికి పూనుకోలేదు ఎక్కడ కూడా. అలాంటి ఆయన కట్టుకున్నాడు, కట్టుకొని కళ్ళకి గంతలు కట్టుకొని కూడా నాకు తెలిసి నాకు ఒక ఆయన ప్రార్థన చేస్తాకి ఇట్ట నిండా ముసుకేసుకునేవాడు. మీ అందరు చూడండి ఆయన ఇట్టేసుకొని, అంటే ఒకటికి వచ్చినా రెండుకి వచ్చినా ఎవడు ఎంక చూడండి ప్రభువా అనుకుని మళ్ళీ ఇటు చూసాడు అనుకో, ఏమైపోయినట్టు తీర్మానం? ఏమైపోయినట్టు చూడండి ప్రభువా, ఒకటికి వచ్చినా రెండుకి వచ్చినా ఎవరెంక చూడన ఈ ఉపాసనలో ఉన్నప్పుడు అనుకున్నాడు ముసలాయన. ఆయన మరి పైగా ఆయన బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దుప్పట మూసుకుని పక్కకు తీసి చూస్తే తీర్మానం అయిపోయిందట, ఆగిపోయిందట. మరి అలాంటి వాళ్ళు కూడా ఎంతమంది గేలైపోయారు, ఎంతమంది ప్రార్థన కోల్పోయారు. ఇక్కడ వాక్యం చెబుతుంది, ఇంకా మనం విందాం, ఒక చెంప మీద కొడితే మరొక చెంపను తిప్పమంటున్నాడు దేవుడు. అలాంటి దీన మనసు తెచ్చుకునే వరకు కూడా మన ప్రభువు మన కొరకు ఎదురు చూస్తాడు. చూడండి, ఇదే వాక్యం మార్కులో ఉంటుంది కూడా. పరిసయ్యులు మరి శాస్త్రులు వీళ్ళిద్దరిని చూపించి అంటాడు కదా, ప్రార్థనకు వెళుతున్నా మనము, దేవుని నమ్మిన మనము, విశ్వాసులము, పరిశుద్ధులము, పేరుగాంచిన మనము, మనకిచ్చిన వాళ్ళకే ఇస్తే, మనకు పెట్టిన వాళ్ళకే పెడితే, మన కూరేసిన వాళ్ళకే మనం కూరేస్తే, మనకు అన్నం పెట్టిన వాళ్ళకే పెడితే ఏం ప్రయోజనం? శాస్త్రులు పరిచయాలు కూడా అలాగే చేస్తున్నారు కదా, వాళ్ళకి మీకు తేడా లేదా, ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఎందుకని? శాస్త్రులు పరిచయులు ప్రభు రాజ్యానికి రాకముందు వచ్చారు, ఆ తర్వాత రాకముందు ఖచ్చితంగా ప్రభువుని గుర్తించి వాళ్ళు అన్నారు, ఖచ్చితంగా
దేవుని రాజ్యము వెలపట వారికి లోపల ఉన్న వారికి దేవుని కృప తోడై ఉంది. ఇది గుర్తించలేని స్థితిలో మేము ఉన్నాం అని గ్రహించి శాస్త్రులు అందరూ యేసు ప్రభువుని పరిచయలు అందరూ యేసు ప్రభువుని సిలువేయడానికి ఇష్టపడిన వాళ్ళే, ప్రశ్నలు వేసిన వాళ్ళే, ఆయనకి ఎదురు వ్యతిరేకమైన వాదోపవాదాలు వాగ్దానాలు చేసిన వారే చివరికి నిత్య రాజ్యం వెతుకుతానికి దేవుని కృపలోకి వచ్చారు. శాస్త్రులు పరిచయలు కదా. శంకరుడు కూడా వచ్చాడు. శంకరుడు వచ్చాడా రాలేదా బైబిల్లో? పొట్టు చక్కగా వచ్చాడా రాలేదా? వచ్చాడు. ఎలా వచ్చాడు? నేను ఎవరి దగ్గరైనా అన్యాయం చేస్తే నాలుగు అంతలు ఇస్తానన్నాడు. అలాగని అన్యులకి, శాస్త్రులకి, పరిచయులకి, శంకరులకి ఏసై రాజ్యానికి రావటానికి ఇష్టపడ్డారు. అన్యులందరూ యేసు కృపలో నడుస్తున్నారు. క్రైస్తవులందరూ, ఇస్రాయేల్ ప్రజలు, యూదా జనాంగం వాళ్ళందరూ నిత్య నాశనం అయిపోయే మార్గంలో నడుస్తున్నారు. వాళ్ళందరికీ దేవుని మార్గం కావాలని, యెరూషలేము ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథంలో యెరూషలేము గురించి మరి ఎక్కువగా రాశాడు. తప్పుకోకుండా మనందరం ఎలా ఉండాలంటే, ఒకరు కొట్టిన తిట్టిన మాటను భరించాలి, దెబ్బను భరించాలి, ఓర్పుగా ఉండాలి. మన చుట్టూ మహిమ రాకపోవచ్చు. మన ఏసై రాజ్యంలో మనకి మహిమ స్థానం ఇవ్వబోతున్నాడు. పరలోక రాజ్యంలో ఆయన కూర్చున్న తావులు మనల్ని కూడా కూర్చుండబెట్టుకుంటానని వాగ్దానం చేశాడు. అట్టి కృప దేవుడు మనందరికీ సహాయము దేవుని ఎడల దొరుకును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ వాక్యం చేత మమ్మల్ని ఊరడించి బలపరిచి ఇప్పటి వరకు మాట్లాడించిన మాటలన్నీ నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. శాశ్వతమైన నీ కృపతో జ్ఞాపకం చేసుకుని అయినా ఇదిగో తండ్రి, దీన మనసు కలిగిన మాటలు, దివ్యమైన మాటలు, వెలుగుతున్న మాటలు మమ్మల్ని వెలిగించమని అడుగుచున్నాం తండ్రి. నీ వెలుగైన దారిలో మమ్మల్ని నిలబెట్టునాయన. అయ్యా, నీ రాజ్య సువార్తను గురించి అర్థము చేసుకోలేని ప్రజలతో మీరు మాట్లాడండి. అట్టి ప్రజల మీద ఉన్న ముసుకును తీసివేయండి. నువ్వే తండ్రి బలవంతుడమైన దేవుడివి, బల పరాక్రమ గలవాడువి నాయన. నీకు స్తోత్రాలు. నీ బలమైన విరివిగా నీ బలమైన వాక్కులు మా మీద ఉంచండి ప్రభు. నీ సన్నిధి సహవాసం మాకు తోడుగా ఉంచి నేను చిన్న బిడ్డలకి, ఎంతమంది కృపావాక్యం వింటున్నారు వారందరూ హృదయముల మీద ముసుగు తీసి నీ కృపతో కనికరముతో మాట్లాడి దర్శించమని క్రీస్తునామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.